దేవుని స్తోత్రం, హల్లెలూయ. ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో పరిశుద్ధాత్మ నింపుదల గురించి నేను ధ్యానించబోతున్నాను. యేసుప్రభు వారు తన శిష్యులతో మాట్లాడుతున్నారు, అపోస్తల కార్యములు 1:8. మీరు శక్తి పొందుతారు, మీరు సాక్షులై ఉంటారు, యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అంతటను బోధిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు అని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మారు మనసు పొందడం అది పరలోకానికి వెళ్ళడానికి కావాలి. అయితే సేవ చేయాలంటే శక్తి కావాలి, అదే పరిశుద్ధాత్మ శక్తి. పరిశుద్ధాత్మ ఒక శక్తి కాదు, పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి. పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు శక్తి పొందుకుంటాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ట్యాబ్లెట్స్ ఇస్తారు. ట్యాబ్లెట్స్ స్వస్థత కాదు, ట్యాబ్లెట్స్ వేసుకుంటే స్వస్థత వస్తుంది. అలాగే పరిశుద్ధాత్మ శక్తి కాదు, పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి. పాత నిబంధనలో పరిశుద్ధాత్మ రాజుల మీదకి, ప్రవక్తల మీదకి, యాజకుల మీదకి వచ్చేవాడు, అప్పుడప్పుడు వచ్చేవాడు. వారు శక్తి పొందుకున్నారు. పరిశుద్ధాత్మ పాత నిబంధనలో శక్తి, ఆయన వచ్చినప్పుడు శక్తి గల కార్యాలు వారు చేశారు. ఆయన వెళ్ళిపోయేవాడు అంతే, మామూలుగా ఉండిపోయేవారు. మరియు గర్భం ధరించినప్పుడు వ్యక్తి కాదు, శక్తి, పరిశుద్ధాత్మ శక్తి ఆమె మీదకి వచ్చినప్పుడు గర్భం ధరించింది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు వారు శిష్యులతో చెప్పాడు, మీరు కనిపెట్టండి. ఆ మేడగదిలో 120 మంది కనిపెడుతున్నారు, 10 రోజులు ప్రార్థన చేశారు, ఉపవాసం ఉండి. స్త్రీలు కూడా ఉన్నారు, కొందరు స్త్రీలు, వారిలో ప్రభు తల్లిని మరి కూడా ఉన్నట్టుగా వాక్యంలో వ్రాయబడింది. కాబట్టి వారు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు బలమైన గాలి వంటి ధ్వని వారి మీదకి వచ్చింది. అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగించబడినట్టుగా, వారి తలల మీద వ్రాలినట్టుగా వారు గమనించారు. వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడి అన్య భాషలతో మాట్లాడుతున్నారు. ఈ గొప్ప శబ్దం అయినప్పుడు యెరూషలేములో ఉన్న యూదులందరూ, వేరు వేరు దేశాలకు చెందిన వారందరూ కూడా వచ్చేసారు. వారు వచ్చి చూస్తున్నారు, ఇదేంటి మన దేశ భాష వీరు మాట్లాడుతున్నారు అని. వేరు వేరు దేశపు భాషలు వారు మాట్లాడుతున్నారు. ఒక రకంగా చూస్తే వారు తాగిన వారి వలె వారు మాట్లాడుతున్నారు, గజిబిజిగా మాట్లాడుతున్నారు. చూసిన వారు కొంతమంది అనుకున్నారు, వీరు తాగేసి ఉన్నారు అనుకున్నారు. వెంటనే పేతృభక్తులు జవాబు చెబుతున్నాడు, వీరు తాగేసి లేరు, తండ్రి అయిన దేవుడు చేసిన వాగ్దానము నెరవేరింది, ఇది అది అన్నాడు. పరిశుద్ధాత్మ పొందుకోవడం అంటే రెండే మాటలు, ఇది అది. ఏది? యోవేలు గ్రంథము 2:28 యోవేలు ప్రవక్త ప్రవచనం చెప్పాడు, ఆంచుదనముల యందు సమస్త ప్రజల మీద నా ఆత్మను కొమ్మరించుదును. యవనస్తులు ప్రవచిస్తారు, వృద్ధులు ప్రవచిస్తారు, పనివారు పరిగెత్తలు ప్రవచిస్తారు, సమస్త జనులు ప్రవచిస్తారు, అది ఇప్పుడు నెరవేరింది, ఇది అది అని పేతురు భక్తుడు సెలవిచ్చారు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, భాషల్లో మాట్లాడడం అనేది పరిశుద్ధాత్మను పొందుకోవడానికి ఒక గుర్తు. కానీ భాషలో వరము ఉంది, 9 వరములు పరిశుద్ధాత్మలో 9 వరములు ఉన్నాయి. ఈ 9 వరాల్లో భాషలతో మాట్లాడడం ఒక వరము, భాషలకు అర్థం చెప్పడం మరొక వరము. నేను మొదట దీన్ని నమ్మలేదో, దీన్ని విరుద్ధంగా బాగు చేశాను, భాషలు లేవు అని. మన ప్రార్థన మందిరం మొదటి సంవత్సరాల్లో 80వ సంవత్సరం ఆ ప్రాంతంలో ఉద్యోగ సభలు జరపడానికి విశాఖపట్నం నుంచి అపరూ ప్రేయర్షిప్ ఫెలోషిప్ వారిని ఆహ్వానించాం. నాయకులు కృపారావు గారితో చెప్పాను, మీరు మారుమోస్ చెప్పండి కానీ పరిశుద్ధాత్మను మాకు బోధించొద్దు అని చెప్పాను. పరిశుద్ధాత్మతో మా సంఘంలో ఒక ఆమె నింపబడి మనుషులను మాట్లాడుతున్నప్పుడు అక్కడ సోదరుడు ఉండేవారు, జాన్ హైడెన్, ఆపేవయ్యా అని ఆమె తల మీద చేసి ఆపేశాం. నేను కూడా ఆపేసేవాడిని. అటువంటి నేను దేని విషయమై ఆలోచించడం మొదలుపెట్టాను, ధ్యానించడం మొదలుపెట్టాను, దేవుని వాక్యం ధ్యానించడం మొదలుపెట్టాను. హైదరాబాద్లో పేద క్రూసైడ్లో నేను వాక్యం చెబుతున్నప్పుడు ఒకరింట్లో కుటుంబ ప్రార్థన, ఫ్యామిలీ ప్రేయర్లో ఉన్నామో, అప్పుడు నా తల మీద ఎవరూ చేయవేయలేదు, కానీ వారు ప్రార్థన చేస్తున్నారు, నేను ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్మ నాపై కుమ్మరించబడ్డాడు, ఆగ్ని నా మీద కురిసింది, భాషల్లో మాట్లాడడం మొదలుపెట్టాను. అరగంట సేపు భాషల్లో మాట్లాడాను. అయిన తర్వాత కూర్చున్నాం, ఆ సోదరుడు అన్నారు, పాస్టర్ గారు మీరు అనుభవం పొందుకున్నారు తెలిసిందా అన్నారు. తెలిసిందే ఏంటి, నేను భాషల్లో మాట్లాడాను, మరి నమ్ముతారా భాషల్లో మాట్లాడడం అనేది.
నేనే మాట్లాడాను కదా, ఇంకా నమ్మకపోవడం ఏంటి? ఆయన చెప్పారు, మీరు దీన్ని నమ్మండి, మీ సంఘంలో బోధించండి, పరిశుద్ధాత్మతో నింపబడి భాషలను మాట్లాడే వారిని మీ సంఘంలో వాక్యం చెప్పడానికి ఆహ్వానించండి, అనేకులు పొందుకుంటారు అని ఆయన చెప్పాడు. అప్పటి వరకు వందల్లో ఉండిన మా హౌస్ ఆఫ్ ప్రేయర్ సంఘము వేలల్లోకి మార్చబడింది. ఇప్పుడు దాదాపు 7,000 మంది కంటే పైగా 4 ఆరాధనలతో మేము ముందుకు సాగుతున్నాము. కాబట్టి పరిశుద్ధాత్మ నింపుదల మా సంఘంలో అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, పరిశుద్ధాత్మతో వాడబడుతున్నారు. మీరిని పొందుకోండి. మారు మనసు పొందడం అవసరమే పరలోకానికి వెళ్ళడానికి. అయితే ఈ లోకంలో దేవుని చేత వాడబడాలంటే పరిశుద్ధాత్మ నింపుదల కావాలి. మారు మనస్సు వేరు, పరిశుద్ధాత్మ నింపుదల వేరు. కొంతమంది దీన్ని నమ్మరు. మారు మనసు పొందితే అదే పరిశుద్ధాత్మను పొందినట్టు అనుకుంటారు, భాషలు నమ్మరు. కాబట్టి ప్రభువంత ప్రియుల ఆ రీతిగా మనం ఉండొద్దు. మనం నమ్ముదాము, పొందుకుందాము, పరిశుద్ధాత్మతో నింపబడదాము, వరములు పొందుకుందాము, ప్రభు చేత వాడబడదాము. ఆ రీతిగా ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. దేవా నీకు స్తోత్రము. నీ వాక్యమును మేమందరం ధ్యానించుకున్నాం. పరిశుద్ధాత్మ నింపుదల కోసం ప్రార్థన చేసుకోవాలని, యేసువలే లోకంలో జీవించాలని నేర్చుకున్నాం. పరిశుద్ధాత్మ శక్తి చేత ఒక్కొక్కరు నింపబడి భాషల్లో మాట్లాడి పరిశుద్ధాత్మ 9 వరములు వారు పొందుకొని దేవుని కోసం వాడబడేలాగా అనుగ్రహించండి. నీ దేవునితో ఆశీర్వాదంతో నడిపించండి. మీరు శక్తి పొందుతారు, సాక్షులై ఉంటారు అని చెప్పావు కదా, యెరూషలేములో, యూదయ సమరయ దేశాల్లో అన్నావు. అలాగే ఇప్పుడు మేమందరం ఆ దేశంలో అనేక చోట్ల సాక్ష్యం ఇచ్చేవారుగా ఉండి నేను మైంపొచ్చే కృప మాకందరికి దయచేయండి. యేసు నామమున అడిగి పొందుకుంటున్నాము స్వామి. ఆమేన్.